Telangana lo project war peak stage ku cherinde. Kasepatlo Medigaddaku vellanundi BRS brundam. Medigadda Annaramlo KTR Harish Rao paryatinchunnaru. Kaleswaram pai Congress aaropanalaku samadhanam chebutamannaru KTR Harish Rao. Chinna chinna lopalato BRS nu badnam chuse kutra chestunnarani mandipaddaru. Congress tirutho raitulu ibbandulu padutunnarani aagraham vyaktam chesaru. దేశంపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ రవి కుమార్ అందిస్తారు. ఇప్పుడు మన షాద్నగర్ వైపు ఉన్న డీటీసీపీ రేరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 వెంచర్ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. బీఆర్ఎస్ నేతలంతా కూడా చలో మేడిగడ్డకు బయలుదేరారు. మరి కాసేపట్లో మేడిగడ్డకు చేరుకొని ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలకు ఎలాంటి సమాధానాలు ఇస్తారనే దానిపై మనతో మాజీ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. చెప్పండి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తాము. ఒక రాజకీయ పార్టీ ఎన్నికలప్పుడు సరే ఏదైనా రాజకీయాలు మాట్లాడిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత 3 నెలలుగా కాళేశ్వరం పునరుద్ధరణ మీద దృష్టి పెట్టకుండా మేడిగడ్డలో కొద్దిపాటు అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వస్తే దాన్ని రిస్టోర్ చేయాల్సింది పోయి మొత్తం ప్రాజెక్టే పోయిందనేటువంటి ఒక గ్లోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ఆ మేడిగడ్డలో 86 పియర్స్లో 2-3 పియర్స్ దెబ్బతిన్నాయి. మీరు అధికారంలోకి వచ్చి 3 నెలలైంది, ఇప్పటిదాకా ఒక అడుగు కూడా పునరుద్ధరణ విషయంలో ముందుకు పడలేదు. సో మేము కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెంచి ఈ పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఒకవైపు మళ్ళీ వచ్చే వర్షాకాలం కల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలని, యథావిధిగా రైతులకు వచ్చే సంవత్సరం నీళ్లు అందాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము యాత్ర పెట్టుకోవడం జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ ఇతరత్ర ఇచ్చినటువంటి రిపోర్ట్లు అసలు వయబిలిటీ కాదు అని చెప్పేసి, అందువల్లనే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పేసి అంటున్నారు. అసలు ఎన్డీఎస్సీ ఎక్కడ రిపోర్ట్ ఇచ్చింది బైసాబ్? వాళ్ళు వచ్చి నీళ్లున్నప్పుడు ఒకసారి పైన పైన చూసి 5 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చారు. అసలు ఆ ఎన్డీఎస్సీ విషయం చెప్పాలంటే ఇలా కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసి కేంద్ర ప్రభుత్వం గడుతున్న పోలవరం ప్రాజెక్టు కొట్టుకపోయి 5 ఏళ్ళైంది. ఇప్పుడు పోలవరంలో 5 ఏళ్ళ కింద కొట్టుకపోయింది. 5 ఏళ్ళైనా ఇప్పటి వరకు పోలవరం విషయంలో ఎన్డీఎస్సీ రిపోర్ట్ రాలే. అక్కడ 5 ఏళ్ళ పోలవరంలో ఎన్డీఎస్సీ రిపోర్ట్ రాదు, ఇక్కడ 5 రోజుల్లో రిపోర్ట్ వస్తుందా? అంటే దీన్ని ఎంత పక్షపాత ధోరణితో ఇలా ఎన్డీఎస్సీ వ్యవహరిస్తూ ఉంది, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రాజకీయాలు బురదజల్లే విధంగా ఎట్లా నడుస్తున్నాయి అనడానికి ఇది ఒక్క ఉదాహరణ చాలు. అయితే మేమంటున్నది ఏంటంటే, ఇలా 4 ఓట్లు రావాలనో 4 సీట్లు రావాలని చెప్పి రైతుల ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు ఫనంగా పెట్టద్దు మేము. ఎందుకంటే కాళేశ్వరం అనేది ఇట్స్ లైఫ్ లైన్. ఈ రాష్ట్రం యొక్క త్రాగునీటి అవసరాలు, సాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు, హైదరాబాద్ యొక్క అవసరాలు తీర్చేటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. అందులో అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. ఒక్క మేడిగడ్డలో ఒక పార్ట్లో ఇబ్బంది వచ్చింది, దాన్ని యుద్ధ ప్రాతిపదికన రిస్టోర్ చేయండి, యథావిధిగా నీళ్ళు అందించండి. ఇంకో మాట నేను చెప్పాల్సింది ఏంటంటే, అసలు దేశంలో ఎప్పుడు ప్రాజెక్టులే పోలేదా? ఇలా మీరు మీ కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం వాగు 2 సార్లు కొట్టుకుపోయింది, పాలెం వాగు 2 సార్లు కొట్టుకుపోయింది, మీ దేవాదుల పైపులు పటాకులు లెక్క వేలిపోయినాయి, మీ దేవాదుల టనల్ కూలిపోయి రైతులు చనిపోయినరు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంజాగుట్టలో ఫ్లైఓవర్ కూలిపోయి చాలామంది మరణించినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సాంకేతిక కారణాలు కానీ కారణాలు ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులో ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు వస్తాయి, దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. నేను అసెంబ్లీలోనే చెప్పినా కదా, విచారణ జరపండి, బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని కూడా చెప్పినాం. విచారణ విషయంలో మేమేమి ఎక్కడ ఆపొద్దంటలేమే, కానీ పునరుద్ధరించండి, రైతుల ప్రయోజనాలు కాపాడండి. ఈ ముఖ్యమంత్రి గారు ఏంటంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని మాట్లాడినాడు. అంటే దాని ఉద్దేశం ఏం కనబడతా ఉంది అంటే, ఈ 3 నెలల వర్షాలు వస్తాయి, గోదావరి ఫ్లాషీ ఫ్లడ్స్ వస్తాయి, మళ్ళీ వరదలు వచ్చి ఈ 3 పిల్లర్లే ఇప్పుడు పోయినాయి, రేపు మొత్తం బ్యారేజే కొట్టుకపోతే బాగుండనేటువంటి ఒక ధోరణి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనబడతా ఉంది. అందువల్ల వర్షాలు రాకముందే ఈ సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా తీసుకొని సేఫ్ స్టేజ్కు మేడిగడ్డను తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ 2-3 పిల్లర్లే కాదు, చాలా పిల్లర్లు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. ముఖ్యంగా అన్నారం కూడా చాలా డ్యామేజ్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది, వాటర్ మొత్తం లీకేజ్ అవుతుంది అని చెప్పేసి అని స్పష్టంగా విజువల్స్ సహజ పెడుతున్నారు. అది నార్మల్గా మీరు ఏ బ్యారేజ్ తీసుకున్నా, ఏ రిజర్వాయర్ తీసుకున్నా నార్మల్ సీపేజ్ ఉంటుంది. సో ఇక టెక్నికల్గా సాంకేతిక నిపుణులు చెప్పాలి, మంత్రి గారు కాదు చెప్పాల్సింది. వీళ్ళు ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఏదో జరిగిపోయింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు తప్ప వారు చెప్తున్న దాంట్లో నిజం లేదు.